హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే కోనసీమ జిల్లాలోని ఈతకోట సంతకి అయితే వెళ్తున్నాం. ఈతకోట సంత అయితే చూపిస్తాను, చూడండి. అయితే మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈతకోట సంతకి అయితే వచ్చాము. ఈతకోట సంత అయితే చూపిస్తాను, చూడండి. ఈతకోట అండి ఇది. ఇప్పుడు కరెక్ట్గా పంటలన్నీ చేతికి వస్తున్నాయండి. మన తుఫాన్ అయితే చాలా దెబ్బెట్టింది, చాలా మంది ధాన్యం అయితే తడిసిపోయింది. మన ఎండ పెట్టుకుంటున్నారు రైతులు, ధాన్యం అంతా మన తుఫానికి తడిసిపోయింది, అంతా కూడా ఎండపోతున్నారు. ఇప్పుడు మనం అయితే ఈ ఈతకోట అయితే వచ్చామండి. మనం ఇప్పుడు ఈతకోట సంతకి అయితే వెళ్ళాం, చూద్దాం. ఈతకోట సంత ఇది కవిసుకి అనుకుంటా అండి, కవిసుకి మురుగుడు వాటర్ అనుకుంటా. అది ఏంటి బాబా, కవిసుక మురుగు కాలువ అంటే పంట పొలాల్లో వాటర్ దిగడానికి కవిసుక. ఇదండి ఈతకోట సంత. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈతకోట సంతకి అయితే వచ్చాం. ఈతకోట సంత అయితే చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే ఈతకోట సంత అయితే సంత అయితే చూడండి, తర్వాత అయితే మీకు రేట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే సంత అంతా చూడండి. యూట్యూబ్ అండి, యూట్యూబ్. బాబా ఏంటి చేపలు, ఏంటి చేపలు, చిలావతులు. ఎలా ఓట ఎంత ఇది? ఓట 100 రూపాయలు చిలావతి. ఇది బాబా ఈ చేప, ఈ చేప ఎంత ఇది? చేప 500. ఎన్ని కేజీలు ఉంటది ఇది? ఎన్ని కేజీలు ఉంటది? 2.5 కేజీలు ఉంటది, 500 చిలావతి. ఇది ఇది అంతే, అది 500. ఇప్పుడు ఈ పెద్ద చేపలు కాబట్టి అంటే రేటు మారిపోద్దండి. మీ దగ్గర కొనికడ మారిపోద్దండి, కొనికడ ఎక్కువ రేటు పడుతుంది మీకు. ఓకే, అదే మొత్తం అంత. తమ్ముడు ఎలాగే ఇవి ఏంటి చేపలు ఇవి? అంటే చెరువు చేపలా? అన్ని చెరువు చేపలు. ఒకసారి చెప్పవా ఈ ఓటలకి ఇవి? ఈ చేప అంత 100 రూపాయలు ఓట. ఇది ఏంటి చేప ఇది? ఇది సందువా అంటే రూప్ చందు. ఇది రూప్ చందు 100 రూపాయలు. చెరువు చేప అయితే ఇది, సిలవత అయితే 50 రూపాయలు. 50 రూపాయలు అంటే చిన్న పెద్ద ఓట, చిన్న పెద్ద. ఈ చేప ఎంత ఇది? 150. ఏంటి చేప ఇది? సిలవతి. ఇది తమ్ముడు ఇది సిలవత అండి, 150 రూపాయలు. రూప్స్ ఎందు? 200. ఈ జత 300. ఈ తమ్ముడు 250. ఏంటి సెలవతి లేని? ఇది బొచ్చు. బొచ్చు ఎంత ఇది? చెప్పేది 300 పడుతుంది. 2 కేజీలు ఉంటది ఇది? 2 కేజీలు ఉంటది. ఇది సెలవతి 2 కేజీలు ఉంటది. ఎంత ఇది? 300. అన్న ఎలాగా రేట్లు? రేట్లు ఎంతైనా చెప్తారు కానీ అడుగుతారు కాబట్టి దాన్ని బట్టి మీరు రూపాయి డీటెయిల్ వేస్తారు. ఓకే ఓకే, అవును చెప్పినంత. ఎవరో మీరు రేట్ ఎక్కువ చెప్తారు కానీ అడుగుతారు కాబట్టి దాన్ని బట్టి వేస్తారు. వాట ఎంతనా ఇది? 100 రూపాయలు. ఈ అనే చేప 350 చెప్తున్నావు. ఎంతకి వస్తుంది ఫైనల్? 300 అయితే వేస్తారు. సెలవుది కదా ఇది. ఏంటి చేప ఇది? బొచ్చు. ఎంతది? 250. పెద్ద పెద్ద చేప. ఇదనయ్య ఎంత? ఎంతకేస్తావు ఇది? 300. ఎంత ఉంటది రేట్ ఇది? కేజీనర్ ఉంటది. ఇదనయ్య చేప ఏంటిది? గడ్డి మూస. ఎంత ఇది?
చెప్తు 600 చెప్తావు. ఎంత చేస్తావు? అదే ఫైనల్ అయితే 500కి వేస్తాం. ఇది చేప ఏంటన్నా? ఇది చేప గడ్డి మోసు. గడ్డి మోసు ఎన్ని కేజీలు ఉంటది? ఇది 3 కేజీలు ఉంటది. రూప్స్ ఎంత చెప్పు? 350. ఎంత ఉంటది వెయిట్? ఇది 2 కేజీలు ఉంటది. 350 రూప్స్ ఎంత? అవి సిలవతనియా? 550 చెప్తున్నావు. ఫైనల్ ఎంత చెప్తావు? ఇది 450. ఇది ఈ చేప గడ్డి మోస. ఇది ఇప్పుడు ఏంటి చేప? ఇది కలవ. కలవ కొల కలవ తొన. ఎంత చెప్తావు? అది 1000 రూపాయలు చెప్తున్నావు. 700కి అలాగే చెప్తావు. ఎన్ని కేజీలు ఉంటది? అది 4 కేజీలు ఉంటది. ఓకే. చెప్పండి. 350 ఎంత ఉండు వాటది? చేపది వాట అనే చేప ఎంతది? అది నువ్వు పట్టుకున్నది 400 కేజీ 200. ఏంటి చేపది? బొచ్చు. ఎన్ని కేజీలు ఉంటుంది అన్న? ఇది 2 కేజీలు ఉంటది. 400. ఓకే. వాటర్లు ఎలాగవి? ఏంటి చేప? శిలావతి. ఓట 100. ఇయన శిలావతి బొచ్చు. బొచ్చు ఎంత? బొచ్చు ఎంత? 250. 150 రూపాయలు. ఇయనయ్యా? 300. ఇది ఎంత? ఇది 300. ఇది 250. ఇది 300. ఇది 800. ఎంత ఉంటుంది అన్న వెయిట్? ఇది 4 కేజీలు వస్తుంది. ఈ సెలవతి కదా ఇది కూడా బొచ్చు. బొచ్చు అయితే చూడండి 4 కేజీలు ఉంది అన్న. ఇది 4 కేజీలు ఉంది. 800 అంటండి. ఇది ఇది సెలవతి అన్నయ్య? ఎంత? 600 పడుతుంది. ఇదని ఎంత? 200. ఇది 150 రూపాయలు. ఇయన్నయ్య? 150 రూపాయలు. ఇవన్నీ 150 రూపాయలు. అందరికి తీస్తాను. అరే చేప ఎంతది? 4 చేపలు 150 రూపాయలా? ఈ 4 150 రూపాయలా? లైవ్ 150 కొన్నారు మీరు? చేసేసి ఇస్తున్నాడే నా నెంబర్ 1 చేప. అలా అయితే తినొచ్చు. 4 చేపలకు 150 ఇస్తున్నాడు కాబట్టి తక్కువగా ఇచ్చాడు. అంటే రావులపాలెం అంటిగారి మార్కెట్ మీద కూడా ఇక్కడ రేటు తక్కువ చేపలు. అంటే ఈ మార్కెట్ ఈ తక్కువ చెరువు చేప. ఈతకోట మార్కెట్ లో బాగా తక్కువ రేటు చేపలు. 450 రూపాయలు. అనే ఇలాగా ఇలాగా ఈ 3 ఎంత? ఈ 100కే హెత్తం. ఈ చెప్పు. ఇది ఒకటి 150 రూపాయలు. ఇది ఇది ఎంత ఉంటది వెయిట్? ఇది 900 గానే ఉంటది. ఎంత ఎత్తు? ఇది 150 రూపాయలు. ఇది 100 రూపాయలు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ 100. ఇది 150 రూపాయలు. ఇది
రూప్స్ వంద రూపాయలు ఇది ఇది వంద ఇది ఏంటి బొచ్చు ఎంత 200 పడుతుంది ఇది రూప్స్ వంద రూపాయలు ఈతకోట చేపల మార్కెట్ అండి ఇది ఈతకోట చేపల మార్కెట్ లో అయితే చేపలు అయితే తక్కువగానే ఉన్నాయి చూడండి ఇక్కడ అంటున్నారు అందరూ కూడా మార్కెట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చేపలు అయితే తక్కువ రేట్ అని చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈతకోట మార్కెట్ కోనసీమ జిల్లాలో ఈతకోట మార్కెట్ లో చేపలు అయితే తక్కువ రేట్ అంటున్నారు ఇక్కడైతే తక్కువగా ఉంటాయి అదే రావులపాలెం అటిక మార్కెట్ మీద కూడా ఇక్కడైతే తక్కువ అంటున్నారు చేపలు పెట్టేసిన నిన్న చూసావా ఓకే తమ్ముడు ఎలాగే ఇవి కిలో 800 ఏంటి మేకపోత మేకపోతు కిలో 800 కిలో 800 ఎలాగన్నాయా ఎలాగా కేజీ 800 ఇది మేకపోత మేక కేజీ 800 పోతేనే మేకని ఒకటే రేట్ ఒకటే రేట్ ఒకటే రేట్ అన్న ఎలాగా రేటు కేజీ ఏంటి బాయిలర్ కేజీ 200 పారం 180 ఎలా తమ్ముడు బాయిలర్ అయితే 200 పారం అయితే 100 ఇదైతే మాత్రం 200 అదండి సంత ఈతకోట సంత అయితే చిన్న సంత అయినా కానీ మా మార్కెట్లు అని అన్ని బాగున్నాయండి ఇక్కడ రేట్లు అయితే చూడండి మీరే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈతకోట సంత అన్నమాట ఇది సంత అయితే చూడండి నేను పొద్దున ఎన్ని గంటలకి ఓకే ఓకే సరే 50 రూపాయలు సరికి లేవంటే అరవలేస్తలేదని చెప్పారు కదా అయ్యి ఎలాగమ్మా ఇవి 800 కేజీ 800 సాగడీలమ్మా సాగడీలు 400 కొమ్మరే పాలు అమ్మా కొమ్మరే పాలు 200 వేస్తున్నాం సాగడీలు ఇయ్యి అయ్యి ఏంటి చెప్పలమ్మా పావు కేజీ 200 ఇయ్యమ్మా కచ్చేపలు 400 పావు కేజీ 400 కేజీ 400 కచ్చేపలు కేజీ 400 ఇయ్యమ్మా పెద్ద ఇయ్య కూడా అంతేనా 600 సైజుని బట్టి మారిపోద్ది ఇది తట్టాలు ఇది ఎంతకి ఇది ఇది 100 వెళ్తుంది ఇయ్యి 150 రూపాయలు ఈ ఈ తట్టాలు 100కి 150కి వెళ్తుంది ఈ సాగిడ ఎంత ఇది 80 ఓకే ఇప్పుడు ఈ మెత్తల్లో ఈ మెత్తలు ఎంత కేజీ 800 ఇయ్యి 600 ఇయ్యి ఇవి పావు కేజీ ఇవి ఎంత 100 రూపాయలు ఇవి ఎంత 1000 రూపాయలు అమ్మ కేజీ 1000 రూపాయలు ఇవి బాగున్నాయి రైలు అయితే బాగున్నాయి ఇవి కేజీ 1000 రూపాయలు అయ్యమ్మా అయ్యేనా 400 ఈ మెత్తలు కూడా 800 మెత్తలు అందుకుల్ని అందుకుల్ని ఉంటుందా నువ్వు ఏమేమి సంతకెళ్తావు
ఉన్నాయి అన్ని కవర్ చేసాను అన్ని సంతలు తీసాను నీ అయితే బాబాయ్ ఉల్లి పిల్లలకి 50 రూపాయలా బంగాళదుంపలు ఎంత? 25 రూపాయలు. ఇది ఆనపకాయ? ఆనపకాయ 10 రూపాయలు. ఇది క్యాలిఫ్లవర్ 15. క్యాబేజీ కేజీ 25. కాకరకాయలు 50 రూపాయలా. ఇది దొండకాయలు 30 రూపాయలు. క్యారెట్ బాబాయ్? క్యారెట్ కేజీ 50 రూపాయలు. క్యారెట్ చిలకడ దుంపలు 40 రూపాయలు. అబ్బా చిక్కుడుకాయలు 60. మామిడికాయ 10 రూపాయలు. ఇది ములక్కాడ జత 15. కొత్తిమీర కట్ట 10 రూపాయలా? 10 రూపాయలు. టమాటాలు బాబాయ్? టమాటాలు 40. బెండకాయలు? బెండకాయలు 60. ఈ వంకాయలు? ఈ వంకాయలు ఎర్ర వంకాయలు 7. బెండకాయలు బీరకాయ 60 రూపాయలు. పచ్చికాయలు కేజీ 30 రూపాయలు. సంతలో కూడా వేస్తారు మీరు? అక్కడే కాకుండా సంతలో కూడా వేస్తారు మీరు జిలాబీ? ఈతకొడ సంతలో వేస్తారు? ఇంకే సంతలు వేస్తారు? ఈతకొడ సంతలోనే వేస్తారా జిలాబీ? ఇదా పెట్టేసాను మన దేవరపల్లి దినా పెట్టేసాను ఆల్రెడీ. మా అమ్మగారు అయితే జిలాబీ ఫేమస్ బాగా. జిలాబీ చూడండి, ఆడైతే జిలాబీ జిలాబీ ఎలాగమ్మా? జిలాబీ ఏదైనా 50. మిచ్చిరైనా 50? మిచ్చిరైనా 50? పొక్కడి అయినా 50? ఈ బజ్జీలు ఎలాగమ్మా? 5 రూపాయలు కొట్టింది. ఎలా బాబాయ్ రేట్లు? అద్దాలు ఎలాగా? ఎలాగా? 25-20 రూపాయలు పడతాయి. అది అగ్లేట్ ఎలాగ? అగ్లేట్ 25 రూపాయలు. 20 చెప్తా ఫైనల్. హాయ్ ఫ్రెండ్స్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంత చూశారు కదా, ఈతకొడ సంత. ఈతకొడ సంత అయితే చాలా బాగుంది. చిన్న సంత అయినా కానీ చాలా బాగుంది సంత అంతా కూడా. చాలా నీట్ గా ఉంది ఇక్కడ. ఈతకొట ఊరైతే చూపిస్తాను చూడండి. మనకు కనపడేది ఇప్పుడు రాళ్ళుగూలం హైవే అండి. ఇది మనం చూడొచ్చు, ఇది రాళ్ళుగూలం హైవే. విజయవాడ రూట్ మాట ఇది. ఇదైతే వైజాగ్, ఇటు వైజాగ్. ఇదండి ఈతకొట జంక్షన్, ఈతకొట జంక్షన్ అన్నమాట. ఇది మాట ఈతకొట జంక్షన్ అండి. ఇది ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అంటే సంత, సంతకి అయితే వెళ్ళాం చూడండి. మనం ఇప్పుడైతే ఈతకొట జంక్షన్ నుంచి అయితే మనం సంతకి అయితే వెళ్తున్నాం. మీరు ఇక్కడ బోటు చూడొచ్చు. ఈతకొట పీకన్నవరం రాజులు అంతర్వేది.
ఇది ఎత్తకోట ఊరండి. ఇది ఇది స్కూల్ అండి. ఇది జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఇదే ఎత్తపాటు ఊరు అండి. ఇప్పుడు సంత కూడా అండి మనకి. సంత కూడా ఇక్కడే దగ్గరలోనే. ఇదండి మనం ఇప్పుడు ఆటో వెళ్తుంది కదా, ఆ పక్కన నుంచి వెళ్ళాలి. ఇదిలా వెళ్ళాలి మనం. వ్యాన్ వచ్చి రూట్ లోంచి అయితే మనం వెళ్ళాలి. ఇలాగైతే మనం వెళ్ళాలన్నమాట.